Hello everybody, good morning and welcome back to my channel. అయిపోయి కార్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆకలి మాడిపోతుంది. ఐ హావ్ టు గో హోమ్ అండ్ కుక్ సంథింగ్. లెట్స్ గో. హోమ్ స్వీట్ హోమ్. ఇప్పుడు జిమ్ నుంచి వచ్చేసా కదా, స్నానం చేసి దెన్ వీ విల్ గెట్ టు లంచ్. ఐ విల్ షో యూ వాట్ ఐ ప్లాన్ టు ఈట్ టుడే. ఓకే, సో నేను రెడీ అయిపోయాను అండ్ ఐ హ్యావ్ టు హెడ్ అవుట్ ఇన్ సమ్ టైమ్. చిన్న వర్క్ ఉంది, దానికి వెళ్ళాలి. బట్ బిఫోర్ దట్ ఆకలి మాడిపోతుంది. జిమ్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఆకలి వేసేస్తుంది. ఆల్రెడీ చెప్పినట్టు నేను పొద్దున ఏం తినను కాబట్టి ఐ ఈట్ ఎర్లీ లంచ్. సో ఈరోజు ఇంట్లో ఎవరు లేరు, ఇట్స్ జస్ట్ లంచ్ ఫర్ వన్. సో నేనే చేయాలన్నమాట లంచ్. బయట నుంచి తెప్పించుకునే బదులు ఇంట్లో చేసుకుంటే ఇట్ ఫీల్స్ వెరీ సాటిస్ఫైయింగ్. సో అందుకని లెట్స్ హెడ్ టు ద కిచెన్ అండ్ మేక్ లంచ్. కమ్ ఆన్, లెట్స్ గో. మోస్ట్లీ వెజిటేరియన్ తింటాం కాబట్టి, సారీ, ఓకే. సో వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, అది ఇది అంటారు కదా. ఐ డోంట్ లైక్ టేకింగ్ ఎనీ ప్రోటీన్ షేక్స్ ఆర్ ఎనీథింగ్. సో ఐ ట్రై టు ఇంక్లూడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ మై లంచ్ అండ్ మై డిన్నర్ అన్నమాట. సో ఆల్రెడీ నేను ఐ మేడ్ సమ్ అలసందలు ఉడికిచ్చి పెట్టానమాట. ఎప్పుడు ఇంట్లో అలసందలు కానీ, చోలే కానీ, లేకపోతే శనగలు కానీ, రాజ్మా ఇట్లాంటివి ఏవో ఒకటి నానబెట్టి పెడతాము. ఎవ్రీడే ఐ లైక్ హ్యావింగ్ సమ్ ఆర్ ది అదర్ టైప్ ఆఫ్ బీన్స్ అన్నమాట. సో మేజర్ ప్రోటీన్ ఇంటేక్ ఇదే నాకు. అండ్ సో ఇవి రెడీగా ఉన్నాయి, దీన్ని పోపేసేస్తే ఇది రెడీ అయిపోతుంది. అండ్ దెన్ నేను సాలెడ్ ఒకటి రెడీగా పెట్టుకున్నా. సో ఇది కట్ చేయాలి. సో ఫస్ట్ లెట్స్ కట్. సో ఆనియన్స్ ఆర్ ఫర్ అలసందల్లో పోపేయడానికి. హాఫ్ ఆనియన్ సరిపోతుంది. ఐ క్విక్లీ చాప్ అప్ సమ్ సాలెడ్ ఫర్ మై సెల్ఫ్. సాలెడ్ కూడా తినాలి కదా. సో అండ్ ప్లస్ సమ్మర్లో ఈ కీరా అనేది చాలా చాలా హాయిగా అనిపిస్తుంది, కీరా తిన్న ప్రతిసారి. సో ఐ ఆల్వేస్ ట్రై టు ఈట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సీజన్. బికాజ్ ఒకటి ఏంటంటే సీజనల్గా తినడం ఇట్ ఇస్ వెరీ హెల్దీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ సీజన్లో ఉన్నవి వెజిటేబుల్స్ కొంచెం యూజువలీ దే గ్రో అలాట్ కాబట్టి ఆ సీజన్లో కొంచెం రేట్లు కూడా తక్కువ ఉంటాయి. సో క్విక్లీ ఇది అలసందలు పోపేసేద్దాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నవాడు కొంచెం స్లోగా చేస్తున్నా, లేకపోతే ఈ పాటికి యాక్చువల్ అయిపోతుంది. ఫస్ట్ అలసందలు పోపు ఎక్కిచ్చేసి దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్. నేను ఒక్కదాన్నే ఈరోజు లంచ్ చేస్తున్నా కాబట్టి కూర చేసుకునే ఓపిక లేదు, టైం అంతకంటే లేదు. సో ఐ డిసైడెడ్ ఐ విల్ మేక్ అ పరాఠా. సో ఎప్పుడైనా తొందరలో ఉన్నప్పుడు నాకు పరాఠా ఈజ్ అ ఈజీ వే టు గో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూర అంటే తరుక్కోవాలి, కట్ చేయాలి, తరుక్కోవాలి, పోపేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో దాని బదులు ఏం చేస్తా అంటే ఐ ఆల్వేస్ కీప్ దిస్ మిక్స్, ఏదో ఒక మిక్స్, పన్నీర్ మిక్స్, ఆలూ మిక్స్, చీజ్ మిక్స్, ఏదో ఒకటి పెట్టుకుంటా ఇంట్లో. సో ఈ మిక్స్ తోటి ఐ మేక్ పరాఠా. అంటే మూడ్ని బట్టి బేసిక్గా కొన్నిసార్లు పన్నీర్ పరాఠా చేసుకుంటా, కొన్నిసార్లు ఆలూ పరాఠా, చీజ్ పరాఠా, కొన్నిసార్లు ఐ మేక్ దిస్ అదేంటది
మిక్స్డ్ వెజ్ పరాటా కూడా చేస్తాం కదా, సో అట్లా రకరకాల పరాటాలు, మేథీ పరాటా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజు ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ పనీర్ అండ్ దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్, సో ఇది చేస్తున్నాను. ఇది ఏంటి ఇంతే ఉంది అనుకోవద్దు, ఇది పరాటా స్టఫింగ్ మాత్రమే. అండ్ నేను ఒకటే పరాటా తింటాను అనమాట, ఫర్ దాట్ దిస్ ఇస్ ఎనఫ్. ఎందుకో ఒకటే అన్నదానికి నేను వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ కూర్చొని మీతో తింటూ మాట్లాడతా, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై. ఓకే, ఫస్ట్ లెట్స్ మేక్. ఇప్పుడు టైం టు మేక్ ద పరాఠా. నేను యాక్చువల్లీ చాలా మంచి పరాఠాలు చేస్తా, ఐ డోంట్ కుక్ ఆఫెన్, కానీ చేసినప్పుడు మంచి పరాఠాలు చేస్తా అన్నమాట. ఓకే, ఈ పరాఠా ఈ పన్నీర్ స్టఫింగ్లో ఏం వేసానో చెప్తాను. పన్నీర్ ఆబ్వియస్లీ, దెన్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అండ్ కొత్తిమీర, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, చాట్ మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు. నేను కారం ఎక్కువ తిన్నాను సో నేను కారం యాడ్ చేసుకోను. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, నాకు అస్సలు కారం చాలా చాలా తక్కువ, వెరీ వెరీ మినిమల్, సో అందుకనే నేను ఏం యాడ్ చేయాలి అన్నమాట. సో పరాఠా ఇస్ రెడీ. అండ్ నేను ఇదివరకు వీడియోస్లో, కుకింగ్ వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను, నాకు చేస్తూ వెంటనే క్లీనప్ చేయడం కూడా అలవాటు అన్నమాట, సో ఐ కీప్ డూయింగ్ దట్. అయిపోయింది, అసలు ఇక్కడ వంట చేశారు ఎవరైనా అన్నట్టు ఉంటుందన్నమాట నేను వంట చేస్తే. సో ఇది కూడా ఐరన్ కడాయి, ఐరన్ కడాయిలో తింటే చాలా మంచిది, నాన్ స్టిక్ అంటే కూడా. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాను నేను, టేస్ట్ రావాలంటే ఆయిల్ ఉండాల్సి, ఆయిల్ ఎక్కువ వేయాలి అనే ఒక మిత్ అండి అది. యాక్చువల్లీ అంత ఆయిల్ అవసరం లేదు, టేస్ట్ రావాలంటే మనం ప్రేమగా చేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది అనేది నా ఫీల్. పరాఠాలో నంచుకోవడానికి కొంచెం పచ్చడి, ఆకాయ పచ్చడి అండ్ పెరుగు. నేను ఇష్టంగా తినాలంటే అందులో ఒక చిట్టిగేడు ఉప్పు వేసుకుని తింటాను అనమాట. ఐ కాంట్ ఎంజాయ్ పెరుగు వితౌట్ ఉప్పు, పెరుగన్నం కలుపుకున్నా కూడా, వెరీ లిటిల్ బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టేస్ట్. లెట్స్ పుట్ ద స్పూన్. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నా లంచ్ చూస్తారు కదా, సో మై లంచ్ లుక్స్ ప్రిటీ మచ్ లైక్ దిస్. అండ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతారనమాట, లంచ్ ఏంటి, మీ లంచ్ ప్లేట్ చూస్తే చాలా బాగుంటుంది, మీ ఫుడ్ ప్లేట్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఒక రెండు రోజులు నేను ఫుడ్ ప్లేట్ పెట్టలేదంటే ఎందుకు పెట్టట్లేదు అని అంటారు. అండ్ వన్ మోర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్, అది నేను తింటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి, లెట్స్ గో. దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ అండ్ మీ అందరి కోసం నేను I take a picture and post anamata before I eat, so that's what I'm going to do. If you guys don't follow me on Instagram, please do follow me. I post a lot of nice interesting stories from my life on a day to day basis anamata, so this picture is going up today on Instagram. Anyways, so before I eat I put my phone on silent and I put it away and then ipudu I start eating. ఓకే, చాలామంది ఏమడుగుతారంటే
మీరు ఒక్కటే చపాతీ తింటున్నారు మీకు సరిపోతుందా అని అడుగుతారు. ఇదే మీల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దిస్ ఎగ్జాక్ట్ మీల్ మీరు ఒకసారి తినండి, ఇదంతా ఫినిష్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మీరే చెప్పండి సరిపోతుందా లేదా, మీరే చెప్తారు. ఎందుకంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ మీల్ అండ్ ఇట్ ఫీల్స్ యువర్ స్టమక్. ఏ మీల్ అయినా కూడా మీరు తిన్న తర్వాత నా ప్రకారం అంటే ఫస్ట్ ఆకలి ఎంతవరకు ఉందో అంతే తినాలి. దానికి మించి తింటే దట్స్ వెన్ యూ విల్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్, యాసిడిటీ, డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ ఇష్యూస్, ఇవన్నీ. మీకు ఎంత కావాలో, మీరు ఎంత మీ బాడీ ఎంత ఖర్చు పెట్టగలదో అంత ఫుడ్ మీరు తినగలిగితే యూ విల్ ఫీల్ హంగ్రీ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 hours, విచ్ ఈజ్ అన్ ఐడియల్ కండిషన్ అన్నమాట. అండ్ ఇలా తింటే యు ఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, కార్బ్స్ వస్తున్నాయి, ఫైబర్ వస్తుంది, ప్రోబయాటిక్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అలాంగ్ విత్ దాట్ యూ డోంట్ ఫీల్ బ్లోటెడ్. ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. బ్లోటెడ్ ఫీలింగ్, లంచ్ తర్వాత బ్లోటెడ్ ఫీలింగ్, లేకపోతే నిద్ర వస్తుంది అంటారు కదా, అలాంటివి ఏమి రావు. సో నిద్ర వస్తే పడుకోండి, ఏం తిన్నా నిద్ర వస్తే పడుకోండి. డెఫినెట్లీ ఒక 20 minutes ఆఫ్ స్లీప్ ఆఫ్టర్ యూ ఈట్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఇదంతా నేను ఏదో డైటీషియన్ని ఫాలో అయ్యి కన్సల్ట్ అయ్యి ఏం చేయలేదండి. దిస్ ఇస్ అ మీల్ దట్ ఐ క్యూరేటెడ్ ఫార్ మై సెల్ఫ్. నాకు నా బాడీకి నా నీడ్స్కి నేను ఖర్చు పెట్టే ఎనర్జీకి నాకు ఎంతవరకు కావాలి నేను అంత తింటాను అనమాట. అండ్ మీరు చూసారో లేదో, ఐ క్రాస్డ్ మై లెగ్స్, లెగ్స్ క్రాస్ చేసి కూర్చున్నా, కాళ్ళు కింద పెట్టి కూర్చోలేదు. ఐ క్రాస్డ్ మై లెగ్స్ అండ్ దెన్ ఐమ్ ఈటింగ్. నాకు ఇది చాలా మంచి హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎలాగో కింద కూర్చోడాలు అవన్నీ పోయినాయి కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్ దట్ ఐ క్యాన్ విత్ ఇన్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. దెన్ కమ్స్ పన్నీర్ పరాఠా. నేను చేసిన పరాఠా తిన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దిసే ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వెరీ సాఫ్ట్, చాలా టేస్టీగా ఉంది అని కూడా అంటారు. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది, పొట్ట ఫుల్గా ఉంది. ఇప్పుడు ఐఎమ్ హెడింగ్ ఫర్ సమ్ వర్క్, ఒక చిన్న డబ్బింగ్ ఏదో ఉంటే దానికి వెళ్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ శిఖరన్ స్కూల్ నుంచి పికప్ చేసుకుంటాను, దెన్ ఐ విల్ టేక్ హర్ టు హర్ యాక్టివిటీస్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ హోమ్. సో అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే, ప్రస్తుతానికి డబ్బింగ్కి వెళ్దాం. యాజ్ యూ కెన్ సీ ఒక స్టూడియోలో ఉన్నాము, డబ్బింగ్ వర్క్ ఏదో ఉంటే దానికి వచ్చా అనమాట. సో లెట్స్ ఫినిష్ దాట్. ఐ లవ్ యూ. ఓకే, సో అయిపోయింది, డబ్బింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి శిఖరాన్ని పికప్ చేసుకొని దాని యాక్టివిటీస్ చేయించి దాన్ని ఇంటికి తెస్తా. ఐ విల్ మీట్ యూ యాట్ డిన్నర్ టైమ్. ఇలా సాయంత్రం పూట వేడిగా కాఫీ, ఫ్రెష్గా డికాక్షన్ పెట్టుకొని ఇట్లా వేడిగా కాఫీ తాగుతూ బయట కూర్చోవాలంటే చాలా ఇష్టం నాకు. అండ్ శిఖరాకేమో 2 crispy అండ్ టేస్టీ పొడి దోశలు వేసిచ్చాను. సో దాని ఆఫ్టర్ యాక్టివిటీ స్నాక్ తింటుంది అది. అండ్ మేడం బుక్ చదువుకుంటుంది. Olivia's day. This is Olivia. Don't see this yet. So ఇది ఒలివియా అనే క్యారెక్టర్ది ఇల్లు అండ్ హర్ ఎవ్రీడే థింగ్స్ దట్ షీ డస్. సో ఈ క్యారెక్టర్ని
ఇక్కడ ప్రతి పేజ్లో ఒక స్లాట్ గీసింది శిఖర. ఎక్స్ప్లెయిన్. సో వేరెవర్ ఏ రూమ్కి వెళ్ళాలంటే ఆ రూమ్లో ఇట్లా స్లాట్లో పెడితే ఒలివియా పిక్చర్లోకి వచ్చింది. ఇది డ్రెస్ అప్ రూమ్. ఒలివియా ఫేవరెట్ షర్ట్. అబ్బో, దాని ఫేవరెట్ షర్ట్ కూడా ఉందా? చిరిగిపోతుంది, చిరిగిపోతుంది, చూడాలి. స్టేపుల్ చేసావా నువ్వు? దానికి వేయి మరి. వేయడం అంటే ఏం లేదు, ఇంతే కదా. ఇట్లా పెడితే ఇదిగో. సో ఇది ఒలివియా, చూపి షర్ట్ వేసి చూపి. ఇలా నేను షర్ట్ పెట్టి అలా షర్ట్ వేస్తా. సో టీచర్ టీచింగ్ చేస్తుంది. సో ఇక్కడ కూర్చుంటుందా అక్కడ కూర్చుంటుంది క్లాస్ లో, క్లాస్ రూమ్ లో. ఇప్పుడు స్నాక్ టైం. దానికి వెళ్ళి చేసా ఒక ఆర్ట్. ఇలా ఒక స్పిన్నింగ్ థింగ్ ఉంటుంది, ఇలా పెట్టే అప్పుడు స్పిన్ అవుతుంది. సో కలర్స్ ఉంటాయి, ఇలా ఇలా చేసి ఇలా ఇలా కలర్ స్క్వీజ్ చేస్తే ఇలా ఇలా సర్కిల్ అవుతుంది కదా, అలా అలా నేను ఇది నాకు ఇష్టమైన పెయింటింగ్ చేసాను. ఓకే, సో నైట్ అయిపోయింది అండ్ మేము కూడా నైట్ డ్రెస్సెస్ వేసేసుకున్నాం. ఈ ఫ్రెష్ అండ్ అప్ స్నానాలు అయిపోయినాయి, నైట్ డ్రెస్ వేసుకున్నాము. ఎండాకాలం వచ్చేసరికి సెకండ్ టైం స్నానం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చేయకుండా పడుకోలేం. సో అట్లా ఉంటుందన్నమాట. ఎనీవేస్, ఇప్పుడు డిన్నర్ టైము. డిన్నర్కి ఏం కావాలంటే శిఖర ఇందాక శాండ్విచ్ తింటా అనింది. సరే, దానికి శాండ్విచ్ చేస్తుంటే నాకు కూడా ఎందుకో స్టార్ట్ అయింది అనమాట, ఆకలి స్టార్ట్ అయింది. సో ఐ థాట్ ఐ విల్ మేక్ అ శాండ్విచ్. కమ్, ఐ విల్ షో యూ. ఓకే, సో ఇదన్నమాట శాండ్విచ్కి కావాల్సినవి. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే గ్రీన్ చట్నీ వేస్తున్నా. గ్రీన్ చట్నీ అంటే ఏం లేదు, దిస్ ఈజ్ నథింగ్ బట్ కొత్తిమీర కొంచెం, ఒక స్పూన్ పెరుగేసి ఉప్పేసి. యూ కెన్ పుట్ అ లిటిల్ బిట్ ఆఫ్ చాట్ మసాలా ఆర్ బ్లాక్ సాల్ట్, అవన్నీ వేసి కూడా చేయొచ్చు. ఓకే, నౌ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఐ విల్ పుట్, ఇది బాయిల్డ్ ఆలు, ఇందాకే బాయిల్ చేసి పెట్టుకున్నా. దీన్ని థిన్ స్లైసెస్గా తరుగుతున్నా. ఐఎమ్ అరేంజింగ్ ఇట్ ఆన్ ద బ్రెడ్ లైక్ దిస్. చాలా సింపుల్ రెసిపీ ఇది, యాక్చువల్లీ వెరీ ఫిల్లింగ్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, దీని మీద ఐమ్ యాడింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ చాట్ మసాలా. ఓకే, దెన్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్, ఎక్కువ కాదు కొంచెమే, జస్ట్ అ లిటిల్ బిట్ ఫర్ ఫ్లేవర్. దెన్ క్యాప్సికమ్ కూడా ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్నా, సో ఐమ్ పుట్టింగ్ దాట్ ఆల్సో. సాల్ట్, యాక్చువల్లీ పెప్పర్ కూడా వేస్తే బాగుంటుంది, ఇంట్లో పెప్పర్ లేదు, సో అందుకని సాల్ట్తో సరిపెట్టుకుంటున్నాము. నెక్స్ట్ కమ్స్ చీజ్. చీజ్ బ్లాంకెట్ దీని మీద, జస్ట్ ఒక లిటిల్ డాలప్ ఆఫ్ కెచప్ అండ్ దీన్ని లైట్గా స్ప్రెడ్ చేస్తున్నా. ఏం లే, మరీ ట్యాంగీ, కొంచెమన్నా ట్యాంగీనెస్ లేకపోతే ఇన్కంప్లీట్ ఫ్లేవర్లా ఉంటుందని నా టెన్షన్ అంతే. ఓకే, సో దిస్ ఇస్ శాండ్విచ్ నెంబర్ వన్. దీన్ని
ఐ క్విక్లీ టోస్ట్ ఇట్. ఈ దోశ పెనం ఇందాక పెట్టుకున్నాం కదా, అందులోనే ఐఎమ్ టోస్టింగ్ ఇట్. అది వేడయ్యే లోపల ఐ ప్రిపేర్ అనదర్ శాండ్విచ్. యాక్చువల్లీ ఐ ట్రై టు ఫినిష్ మై డిన్నర్ బై, నేనని కాదు శిఖరాదైనా కూడా, వీ ట్రై టు ఫినిష్ అవర్ డిన్నర్ బై 7:30 మ్యాక్సిమం అన్నమాట. సో వీ ఈట్ ఎర్లీ డిన్నర్. అండ్ నాకు స్పెషలీ పడుకోవడానికి, ఒక డిన్నర్కి పడుకోవడానికి మధ్యలో ఒక 2.5 to 3 hours గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు మనం పడుకునే టైంకి ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. అండ్ దెన్ వెన్ యూ స్లీప్ యువర్ బాడీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ రిపేర్స్ రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ డైజెస్టింగ్ ద ఫుడ్. సో అందుకని ఏమంటారంటే ఇట్స్ బెటర్ టు ఈట్ 3 hours బిఫోర్ స్లీప్ అంటారు. అండ్ ఇది అంటే రిపేర్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి క్యాన్సర్ ఇవన్నీ మాట్లాడతారు కదా మామూలుగా, క్యాన్సర్ వస్తుంది అది ఇదని. ఐ హర్డ్ దాట్ ఇట్లా 3 hours ముందు తిని, పడుకునే 3 hours ముందు తిని ఫుడ్ అరిగిపోయిన తర్వాత పడుకుంటే ఇట్ హెల్ప్స్ క్యాన్సర్ సెల్స్ని బాడీ కిల్ చేసే ప్రయత్నంలో పడుతుందంట ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత. సో బేసికలీ ఇట్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద, అంటే ప్రివెంటింగ్ క్యాన్సర్ బేసిక్గా. సో దాట్స్ వై ఎర్లీగా తినమంటారు అనమాట మనల్ని. ఎనీవేస్, 2 sandwiches ఆర్ రెడీ. సో లెట్స్ టోస్ట్ జస్ట్ అ లిటిల్ డాలప్ ఆఫ్ నెయ్యి శాండ్విచ్ పైన, ఇంకొంచెం నెయ్యి అప్లై చేస్తున్నా. దీని మీద ఏం చేస్తా అంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ ఇలా పెట్టి దాని మీద ఇది వెయిట్ పెడతా, అప్పుడు మంచిగా టోస్ట్ అయ్యి లోపల కూడా కొంచెం కుక్ అవుతుంది అన్నమాట, కొంచెం కుక్ అవుతుంది. చీజ్ కూడా పెట్టాం కదా, సో చీజ్ విల్ ఆల్సో మెల్ట్ బేసికల్లీ. We will cut this and then we will serve this up. వేడిగా ఉంది, సరిగా కట్ అవ్వలేదు. బట్ సీ దిస్, లుక్ ఎట్ దిస్, ఇట్ ఇస్ సో గుడ్. ఓ సారీ, ఇస్ ఇట్ నైస్? ఓకే ఓకే ఓకే, తిని చెప్పు. ఓకే, తిని అక్కడి నుంచి చెప్పు నాకు బాగుందో లేదో. బాయ్. ఓకే, సో మీన్వైల్ ఇంకొక శాండ్విచ్ పెట్టాను. ఓకే, శిఖరాకి నచ్చినట్టుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. ఇదిగో వేడిగా ఉంది ప్లేటు. ఓకే, ఇది నాదన్నమాట. లెట్ మీ ఈట్. బాయిల్డ్ పొటాటో ఎంత ఫ్లేవర్ యాడ్ చేస్తుందంటే చెప్పలేను. పదండి, కూర్చొని తిందాం. మళ్ళీ యాజ్ యూజువల్ కాళ్ళు పైన పెట్టుకొని హాయిగా చిల్ అవుతూ, యమ్మీ, ఇది బాగుంది, చాలా బాగుంది. ఇంకా నాకు ఏమనిపించింది అంటే సేవ్ దొరుకుతుంది కదా, సన్న సేవ్ ఇలా మీద వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఏమనిపించింది. ఇది హెల్దీ, ప్లస్ యూఆర్ ఈటింగ్ 3 hours బిఫోర్ డిన్నర్ కాబట్టి డైజెస్ట్ అయిపోతుంది, ఐ మీన్ బిఫోర్ స్లీప్ కాబట్టి డైజెస్ట్ అయిపోతుంది. ఇందులో కూడా చీజ్ ఉంది, విల్ గివ్ యూ ప్రోటీన్ ఆల్సో. దెన్ యూ హ్యావ్ వెజిటేబుల్స్ ఫర్ ఫైబర్, బ్రెడ్ ఫర్ కార్బ్స్ అండ్ ప్రోటీన్. ఇవన్నీ మీకు చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా, కానీ నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని తినను, బ్రెయిన్లో ఇదంతా నడదు. ఇప్పుడు ఏం తినాలి అనిపిస్తే అది తింటా. బట్ ఈవెన్ వెయిట్ లాస్ ఏం చేసే వాళ్ళకు కూడా, మీరు తినే ఫుడ్ కంటే కూడా మీరు ఎప్పుడు తింటున్నారు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో అని నా ఫీల్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. అండ్ ఈ వీడియో చూసి మీలో ఒకళ్ళకన్నా ఇది బెనిఫిషియల్గా అనిపిస్తే మై జాబ్ హియర్ ఇస్ డన్.
బట్ మీకు ఎలా ఉంది ఈ వీడియో చూస్తే మీకు బెనిఫిషియల్గా అనిపించిందా? హౌ డిడ్ యూ లైక్ ద వీడియో? నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్రిటీ మచ్ రోజు ఇదే డైట్ అని కాదు కానీ, బట్ ఐ స్ట్రిక్ట్లీ ఫాలో మై స్టమక్ సిగ్నల్స్. నాకు ఆకలి వేస్తుంది అంటే తింటాను. ఈరోజు శాండ్విచ్ తినాలనిపించింది, ఆకలి వేసింది, తింటున్నా. రేపు అసలు ఆకలి ఉండదు, కొంచెమే ఆకలి వేస్తుంది అంటే ఐ మైట్ ఈట్ అ సాలెడ్ ఆర్ మేబీ ఐ విల్ హ్యావ్ సూప్. కొన్ని కొన్నిసార్లు అసలు ఆకలి అనేది ఉండదు. సో ఆ టైంకి ఏం చేస్తా అంటే జస్ట్ పాలలాగి పడుకుంటా. అలాంటి డేస్ కూడా ఉన్నాయి. సమ్ టైమ్స్ ఐ ఈట్ మై లంచ్ విల్ బి రియలీ హెవీ, సో ఈవినింగ్ అసలు ఆకలేదు. సో ఇలా ఇట్ డిపెండ్స్, ఎవ్రీ డే ఈజ్ డిఫరెంట్, బట్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ డేస్ అన్నమాట. ఈ వీడియో చూసి మీకు ఐడియాస్ ఏమైనా, వేరే ఐడియాస్ వస్తే, వేరే రెసిపీస్ ఏమైనా తెలుసుంటే కూడా ప్లీజ్ టు షేర్ ఇట్ డౌన్ బిలో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, స్టే హెల్దీ.